हेलो फ्रेंड्स वेलकम बैक टू सिंहपुर रुचुलु इवाल्टी वीडियोलो पिल्लल की एंतो इष्टमैन मिल्क चॉकलेट्स नी तक्कुव इंग्रीडियंट्स तो इंट्लोने ईजीगा एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। ఈ చాక్లెట్స్ ని గ్యాస్ ఆన్ చేయాల్సిన అవసరం లేకుండా కోకోనట్ ఆయిల్ కాని బటర్ కాని డార్క్ చాక్లెట్ కాని ఇవేమీ లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి। ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। చాక్లెట్స్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్ లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। షుగర్ ని బాగా మెత్తగా పౌడర్ చేసుకుని తీసుకోవాలి। తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। మిల్క్ పౌడర్ బయట మార్కెట్స్ లో దొరుకుతుంది। తర్వాత చాక్లెట్ ఫ్లేవర్ కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। ఒకవేళ మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే ఈ కోకో పౌడర్ కి బదులుగా చాక్లెట్ ఫ్లేవర్ బిస్కెట్స్ ని మెత్తగా గ్రైండ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు। ఓరియో బోర్బన్ లాంటి బిస్కెట్స్ ని యూస్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యిని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను। మీ దగ్గర ఉంటే నెయ్యికి బదులుగా కోకోనట్ ఆయిల్ నైనా యూస్ చేసుకోవచ్చు, లేదా బటర్ నైనా కరిగించుకొని యాడ్ చేసుకోవచ్చు। తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసుకోవాలి। ఒకవేళ మీ దగ్గర లేకపోతే వెనిలా ఎసెన్స్ ని స్కిప్ చేసుకోవచ్చు। వెనిలా ఎసెన్స్ వేస్తే చాక్లెట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇప్పుడు మిక్సీ జార్ కి మూత పెట్టుకొని లో స్పీడ్ మీద మధ్య మధ్యలో ఆపుకుంటూ బాగా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి। ఉండలేమీ లేకుండా ఇలా బాగా కలిసిపోయేంత వరకు లో స్పీడ్ మీద బ్లెండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి। ఈ చాక్లెట్ ని ప్రిపేర్ చేయడానికి మొత్తం 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి పడుతుంది। నెయ్యిని ఒకేసారి ఎక్కువగా యాడ్ చేయడం కంటే కూడా బ్లెండ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకుంటే ఉండలు కట్టకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇప్పుడు లో స్పీడ్ మీద మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా నిదానంగా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి। ఈ చాక్లెట్స్ ని ప్రిపేర్ చేయడం కోసం ఇలాంటి చాక్లెట్ మౌల్స్ ని యూస్ చేసుకోవచ్చు। ఈ చాక్లెట్ మౌల్స్ బయట మార్కెట్స్ లో చాలా ఈజీగా దొరుకుతాయి। ఇప్పుడు దీన్ని చాక్లెట్ మౌల్స్ లోకి ఫిల్ చేసుకోవాలి। మీకు కావాలంటే సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నైనా కాస్త యాడ్ చేసుకోవచ్చు। మీ దగ్గర ఇలాంటి చాక్లెట్ మౌల్స్ లేకపోతే ప్లాస్టిక్ కంటైనర్ కి కాస్త బటర్ పేపర్ ని వేసైనా దాంట్లో ఈ చాక్లెట్ మిక్స్ ని ఫిల్ చేసుకోవచ్చు। మొత్తానికి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని 2 సార్లు వరకు ట్యాప్ చేసుకోవాలి। ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ పోయి చాక్లెట్స్ బాగా వస్తాయి। ఇప్పుడు వీటిని 2 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। మనం మామూలుగా మిల్క్ ప్యాకెట్స్ ని పెడుతుంటాం కదా, ఆ ట్రేలో ఒక 2 గంటల పాటు పెడితే చాక్లెట్ బాగా సెట్ అయిపోతుంది। ఇప్పుడు వీటిని డీమాల్ చేసుకొని 8-8 కంటైనర్ లో పెట్టుకొని 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు। ఇష్టం ఉన్న వాళ్ళు కాస్త అల్యూమినియం ఫాయిల్ ని కాని లేదా బటర్ పేపర్ ని కాని ఈ చాక్లెట్స్ పెట్టుకొని ర్యాప్ చేసుకొని కూడా వీటిని స్టోర్ చేసుకోవచ్చు। ఈ చాక్లెట్స్ ని తక్కువ ఇంగ్రీడియన్స్ తో మిక్సీ జార్ లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి। పిల్లలు చాక్లెట్స్ అడిగినప్పుడు బయట కొనేయాల్సిన పని లేకుండా ఇంట్లోనే సింపుల్ గా ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలుపండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।